హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. బాడీ తనంతట తను ప్రొడ్యూస్ చేయగలిగే విటమిన్స్ కొన్ని అయితే తప్పనిసరిగా మనం బయట నుంచి ఇవ్వాల్సిన విటమిన్స్ మరికొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. ఇవి తప్పనిసరిగా మనం అవుట్సోర్సింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే బాడీకి. మరి అవి పుష్కలంగా ఉండే గుమ్మడి గింజలతోటి పొడిని తయారు చేసేసుకుని రోజూ వాడగలిగితే ఇంకా బాగుంటుంది కదా. మరి ఆ గుమ్మడి గింజలతోటి పొడి ఎలా తయారు చేయాలో సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్లోకి వెళ్ళి చూస్తూ చేసేసుకుందాం. ముందుగా పచ్చి గుమ్మడికాయ అయితే ఇలా దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకోవాలి, లేదా రెడీమేడ్గా అయినా దొరుకుతాయి. నేనైతే మా ఫ్రెష్ గుమ్మడికాయలో నుంచి ఈ సీడ్స్ని తీసేసుకొని ఎండబెట్టేసుకున్నాను. ఇవి ఎండబెట్టడం కూడా వెరీ ఈజీ, అలాగే సీడ్స్ సపరేట్ చేయడం కూడా వెరీ వెరీ ఈజీ ప్రాసెస్ అన్నమాట. జస్ట్ గుమ్మడికాయల్లో నుంచి ఈ సీడ్స్ని సపరేట్ చేసేసి వాటర్లో వేసామనుకోండి, పైకి తేలుతాయి, అలాగే గుజ్జంతా కూడా స్ప్రెడ్ అయిపోయి విడిపోతుందన్నమాట. ఇలా చక్కగా విడిపోయి ఓన్లీ గుమ్మడి గింజలు అనేవి మన చేతికి వచ్చేస్తాయి. యాక్చువల్గా వీడియో షూట్ చేశాను అనుకున్నాను, మిస్ అయింది. ఎనీవేస్ జస్ట్ వాటర్లో వేసి తీసేయడమే. అలా వేసి తీసేసి ఒక్క 1 డే ఎండబెట్టుకుంటే సరిపోతుంది, చక్కగా డ్రై అయిపోతుంది. ఇది తడిగా చేస్తే పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు, కాబట్టి ఒకరోజు ఎండబెట్టుకున్నామనుకోండి డ్రై అయిపోతాయి, అప్పుడు ఈజీగా మనం పౌడర్ చేసుకోవడానికి వీలుంటుంది. పౌడర్కి కావలసిన పదార్థాలు గుమ్మడి గింజలు, మినపగింజలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఈ రెండు కలిపి ఉన్నాయి నా దగ్గర. నువ్వులు, ఎండు కొబ్బరి అది ఒక దాంట్లోనే పెట్టుకున్నాను. ఇంకా పచ్చిశనగపప్పు, వేయించిన శనగపప్పు, వేరుశనగ గుళ్ళు లేదా పల్లీలు అంటారు అవి, ఇంకా జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు మరియు చింతపండు, ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టేసుకుని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ సపరేట్గా వేయించుకోవడం వల్ల మనకి త్వరగా ఏగిపోయాయి, ఈజీగా తీసేసుకోవచ్చు, అలాగే లేటుగా వేగే వాటిని నిదానంగా వేయించి తీసుకోవచ్చు. అన్నీ కలిపి ఒకసారి వేసేసుకున్నామనుకో నువ్వులు, జీలకర్ర ఇలాంటివి ఈజీగా మాడిపోతాయన్నమాట. అందుకని సపరేట్ సపరేట్గా ఏ ఇంగ్రీడియంట్కి ఆ ఇంగ్రీడియంట్ మనం వేయించుకున్నామనుకోండి ప్రాబ్లం ఉండదు, ఏది ఎంతవరకు వేయించాలో అంతవరకు వేయించి మనం తీసేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మ్యాక్సిమం ఆయిల్ అనేది ఇంకా యూజ్ చేయం కాబట్టి ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని వేయించేసుకున్నామనుకోండి ఆ ఇంగ్రీడియంట్స్కి పట్టి వేగడం వల్ల ఆ రుచి అలాగే ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది, పౌడర్ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. సో తప్పకుండా ఆయిల్ అయితే వేసుకోండి, ఆయిల్ లేకుండా చేస్తే పొడి పొడిగా ఉండి అంత రుచి అనిపించదు. ఇది నాకు అమ్మ చెప్పిన టిప్. సో ప్రతి ఒక్క దానిని ఆయిల్లో చక్కగా దోరగా వేయించేసుకుని అన్నీ కూడా పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవచ్చు, ఒక్కొక్కటిగా పట్టాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే అన్నీ వేగిపోయాయి కాబట్టి ఈజీగా మిక్సీ అనేది ఫైన్ పౌడర్ అయిపోతుందన్నమాట. సో ప్రాబ్లం ఏమీ ఉండదు, బట్ వేయించేటప్పుడు మాత్రం సపరేట్ సపరేట్గా వేయించుకోండి. ఇలా చల్లారగానే మిక్సీలో వేసేసుకుని మనకి కావలసినంత ఉప్పు మరియు వెల్లుల్లిపాయలు ఇంకా చింతపండు ఇవి కూడా వేసేయండి. ఇలా సరిపడినంత చూసుకొని వేసుకోండి. చింతపండు తప్పనిసరిగా పౌడర్లో వేయాలి, వేస్తేనే రుచి బాగుంటుంది. ఒక్కొక్కరు వేయరు, బట్ వేసి చూడండి రుచి ఏంటి అనేది మీకు తేడా తెలుస్తుంది. చక్కగా ఫైన్ పౌడర్ లాగా అన్నీ వేసి ఇలా పౌడర్ పట్టేసుకొని ఉప్పు స్పైస్ లెవెల్స్ అన్నీ సరిపోయాయో లేదో టేస్ట్ చూసేసుకుంటే రుచి అయితే అద్దిరిపోయింది. మీ గీతాకి నచ్చేసింది ఈ పౌడర్, మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. బై ద వే పౌడర్ని చల్లారనివ్వండి బాగా, అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, లేదంటే చెమ్మ చెమ్మగా ఉండి వేడంతా చెమ్మ అయిపోయి నిల్వ ఉండదు. తప్పనిసరిగా పౌడర్ని మాత్రం చల్లారనిచ్చిన తర్వాత టైట్ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుని చక్కగా నిల్వ ఉంచేసుకోండి. 1-2 నెలల పాటు ఈజీగా మనకి కావలసిన రీతిలో దీన్ని వాడుకోవచ్చు. ఇడ్లీలో కావచ్చు, దోశలో కావచ్చు, ఇంకా రైస్లో కావచ్చు, నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కలిపి తిన్నామనుకోండి రోజు ఒక్క ముద్ద చాలు,
ఆయుర్వేదం పౌడర్ ఇది. ఎంతో ఆరోగ్యమైన కారం పొడి, అన్ని పప్పులు కలిశాయి. మెయిన్లీ మన గుమ్మడికాయ గింజలు కలిశాయి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది, సూపర్గా కుదిరింది. సో ఈ ప్రాసెస్లో చేయండి. ఈ కారం పొడే కాదు, ఏ కారం పొడికైనా కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో కండి. సూపర్గా అంటే సూపర్గా కుదురుతుంది. ఇది పల్లెటూరి పద్ధతిలో చేసిన కారం పొడి. మరి నచ్చిందా? ఒక్కసారి ఇంట్లో ట్రై చేసేయండి. తప్పనిసరిగా మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి కదా గుమ్మడి గింజలు. ఈవెన్ గుమ్మడి గింజలు లేకపోయినా కూడా మిగతావన్నీ వేసి కూడా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఈ పొడి అనేది. ఇది ఈ టైంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పొడి అని చెప్పచ్చు. బాడీకి కావలసిన అన్ని విటమిన్స్ ఈ పదార్థం నుంచి మ్యాక్సిమం అందించవచ్చు. రోజు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తోటి అండ్ లంచ్లో ఇంకా డిన్నర్లో కూడా, మరి విడిగా కూడా తినేయచ్చండి. అంత బాగుంది ఈ పొడి. మరి గుమ్మడి గింజల యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలిసేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నప్పుడు తినే ఆనందం వేరు కదా. మరి అవి కూడా ఒక్కసారి చూసేద్దాం, వచ్చేయండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని ముందరే చెప్పుకున్నాం కదా. ఇవి రోజు తీసుకోవడం వలన గుడ్డెకి కావలసిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని ఫుల్గా అందించవచ్చు, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మన గుండెని. సెల్స్ని కూడా బాగా యాక్టివ్ చేసి మంచిగా గ్రో అయ్యేలాగా పనిచేస్తుంది ఇందులో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. మెయిన్లీ ఊబకాయం లేకుండా చేస్తుంది, వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అయితే నిరంతరం హెల్దీ ఫుడ్ మన బాడీకి ఇవ్వడం అనేది అస్సలు సాధ్యం కావట్లేదు. హెల్దీగా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవడం ఈ క్రూషియల్ టైంలో చాలా చాలా అవసరం. ఈ గుమ్మడి గింజల్లో 100 grams గుమ్మడి గింజలు తీసుకున్నాం అనుకోండి, 18% ఆఫ్ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది ఈ 100 grams ఆఫ్ గుమ్మడి గింజల్లో. అలాంటిది మన బాడీకి అవసరమైన 72% ఫైబర్ కంటెంట్ని ఇది ఈజీగా ఇవ్వగలుగుతుంది. సో ఇది రెగ్యులర్గా తీసుకుంటే కనుక మన పెద్ద పేగులో ఉండే బ్యాక్టీరియాని ఈజీగా చంపేయగలుగుతుంది. అలాగే మంచి బ్యాక్టీరియా కూడా అవసరమవుతుంది పెద్ద పేగుకి, అది పెంచగలుగుతుంది. రెండు గుణాలు కూడా దీనికి ఉన్నాయి, పెద్ద పేగుని ఆరోగ్యంగా ఉంచి మంచి బ్యాక్టీరియాని పెంచడంలో బాగా తోడ్పడుతుంది. అరుగుదల చాలా చాలా బాగుంటుంది. క్రానిక్ డిసీజెస్ అనేవి అస్సలు రానివ్వదు. మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ అండ్ మంచి కొలెస్ట్రాల్ ఇవి కూడా రెండు రకాలు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ వచ్చి ఎల్డిఎల్ అని, మంచి కొలెస్ట్రాల్ని హెచ్డిఎల్ అని అంటారు. ఈ రెండు లివర్ నుంచి వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ వల్ల ఆర్థరైటిస్లో బ్లాక్స్ ఏర్పడతాయి, అది గుండెపోటుకి దారితీస్తుంది. అయితే ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అయిన చెడు కొలెస్ట్రాల్ని క్లీన్ చేసే ప్రాసెస్లో బాగా ఉపయోగపడేలా ఫుల్ ఫైబర్ కంటెంట్ యాజ్ వెల్ యాజ్ ఒమేగా 3 యాసిడ్స్ కంటెంట్ రెండు కూడా హెచ్డిఎల్కి యాడ్ ఆన్ అయ్యి మంచి కొలెస్ట్రాల్ పెంచి అదే కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ని బయటకు తోసేయడానికి ఈజీగా ఉపయోగపడేలా చేయగలుగుతుంది. ముఖ్యంగా ఈ గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఫ్రీ రాడికల్స్ ఏవైతే సెల్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయో సక్రమంగా పనిచేయనివ్వకుండా అడ్డం పడే ఈ ఫ్రీ రాడికల్స్ని అదుపులో ఉంచగలుగుతాయి. ఇంకా కంట్రోల్ చేసి వాటిని చాలా వరకు తగ్గించేలా చేయగలుగుతాయి ఈ గుమ్మడి గింజలు. తక్కువ క్యాలరీస్, ఎక్కువ బెనిఫిట్స్ ఉన్న ఈ సీడ్స్ని తీసుకోవడం అనేది అస్సలు మానొద్దు. ఈ సీడ్స్ని ఈజీగా క్రంచీగా అలా కూడా తినేయచ్చు, బాగుంటాయి. బాగా ఎండబెట్టామనుకోండి, చక్కగా తీసుకొని తినేయచ్చు. ఇలా పౌడర్ చేసుకున్నామనుకోండి, నోటికి అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మన బాడీలోకి పంపించేయచ్చు. మరి ఇలాంటి డిఫరెంట్ అండ్ యూనిక్ హెల్దీ రెసిపీస్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ ద్వారా మీ గీత. దానికి మీరు చేయాల్సింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అన్నీ పాపప్స్ రూపంలో ముందే మీకు అందుతాయి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, రిక్వెస్టెడ్ రెసిపీస్ తప్పకుండా కామెంట్ రూపంలో పంపించండి. అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.